రెయిన్ అలర్ట్ చూస్తున్నాం వెదర్ అప్డేట్ మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మొత్తంగా పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్ గడిచిన మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రెండు ఆవర్తనాల కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన ఇచ్చినట్లుగా వాతావరణ శాఖ ముందే తెలిపింది అయితే ఆవర్తనాలు ప్రస్తుతం బలపడ్డాయా వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ జిల్లాలకు ఏ ఏ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనేది తెలుసుకుందాము ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము మనతో పాటు ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చూస్తున్నాము గత మూడు రోజులుగా మళ్ళీ పరిస్థితి మారింది వాతావరణంలో పరిస్థితులు మారుతున్నాయి మధ్యాహ్నం అంతా విపరీతంగా ఎండ ఉంటుంది సాయంత్రం సమయంలో మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు చూసుకున్నట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో అంతేకాకుండా దక్షిణ తీర మాన్మార్ పరిసర ప్రాంతాల్లో రెండు నిన్నగా నిన్నటి వరకు కూడా రెండు చక్రవాక ఆవర్తనాలు అనేవి కొనసాగాయి ఈరోజు అవి చూసుకున్నట్లయితే రెండు కూడా విలీనమై ఒక ఒక ఆవర్తనం కింద ఏర్పడడం జరిగింది ఇది రానున్న ఇరవై నాలుగు కూడా లో ప్రెషర్ కింద ఫామ్ అయ్యే అల్పపీడనం కింద ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ యొక్క అల్పపీడనం వల్ల మనకి రానున్న మూడు రోజులు కూడా తెలంగాణ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ దక్షిణ తెలంగాణలో మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ మొత్తం కనుక చూసుకున్నట్లయితే దా దాదాపు పన్నెండు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏ ఏ జిల్లాలకు ప్రస్తుతం ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు సాయంత్రం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాగా ఉన్నటువంటి మహబూబ్నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ జోగులాంబా గద్వాల్ ఈ యొక్క దక్షిణ జిల్లాలకు అంతేకాకుండా పశ్చిమ జిల్లాలకు ఉన్నటువంటి వికారాబాద్ సంగారెడ్డి ఈ యొక్క రెండు జిల్లాలకు అంతేకాకుండా ఉత్తరాన ఉన్నటువంటి నిర్మల్ నిజామాబాద్ అంటే సెంట్రల్ ఉన్నటువంటి రంగారెడ్డి ఈ యొక్క దాదాపు పన్నెండు జిల్లాలకు మేమైతే భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలను హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు ప్రస్తుతం ఈ ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రంలో పర్టికులర్గా దక్షిణ తెలంగాణ భాగంలోనూ అంతేకాకుండా కొన్ని ఉత్తర కొన్ని పశ్చిమ తెలంగాణ భాగాల్లో కూడా భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి అంతేకాకుండా భారీ వర్ష సూచనలతో పాటు ఈదురుగాలు ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి కూడినటువంటి వాతావరణం కూడా ఉంది కాబట్టి ముందుగానే ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఏ జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయో సుమారు పన్నెండు జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది రానున్న మూడు రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు రానున్న మూడు రోజులు కూడా ఈ యొక్క ఆవర్తనం ఈ ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇది బలాన్ని పుంజుకొని ఒక అల్పపీడనం కింద ఏర్పడితే కనుక మనకి రేపు ఇల్లుండ కూడా భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి రేపు కూడా చూసుకున్నట్లయితే దాదాపు పద్నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగంలో ఎక్కువ జిల్లాలకు ఈ యొక్క భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు సార్ అంటే ఈ వర్షాకాలం ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ఇన్ జనరల్గా నాలుగు నెలలు వర్షాకాలం అనేసి మనం చెప్పుకుంటుంటాము జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ దాదాపు నూట ఇరవై రెండు రోజుల యొక్క నైరుతి కాలపరిమితి అనేది ఉంటుంది క్రమేపీ సెప్టెంబర్ ఎండకు వచ్చేసరికి ఈ యొక్క నైరుతి పవనాల యొక్క బలం అనేది క్రమేపీ తగ్గి ఈ తిరుమక తిరోగమనం అనేది జరుగుతూ ఉండడం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజస్థాన్ ఏరియాలో కొంచెం తిరోగమనం అనేది ఒక సిగ్నల్ అనేది కనిపించడం జరుగుతుంది దాదాపు ఈ నైరుతి పవనాలు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా కూడా ఈ తిరోగమనం అనేది దాదాపు జరిగే అవకాశం అయితే ఉంది అయితే మధ్యాహ్నం సమయంలో మనం చూసుకుంటే విపరీతమైనటువంటి ఉక్కపోత ఉంటుందా హ్యూమిడిటీ ఉంటుంది ఎందుకంటారు పర్టింగులర్ పర్టికులర్గా గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే పూట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది అధికంగాను అంతేకాకుండా మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం ఈ ఉష్ణ తీవ్రత వల్ల గాల్లో ఉన్నటువంటి తేమ కూడా ఉండడం వల్ల కొంత సఫకేషన్ అనేది కనిపిస్తుంది పర్టికులర్గా ఈ యొక్క అంతేకాకుండా లోకల్లో ఉన్నటువంటి లోకల్ కండిషన్స్ కూడా ఒక వైటల్ రోల్ ప్లే చేస్తాయని చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో అయితే మనకు అంటే ఈ సెప్టెంబర్ ఎండ్ వరకు లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా మనకి ఇదే విధంగా పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది అంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతుందో అది క్రమేపీ బలాన్ని పుంజుకొని ఒక అల్పపీడనంగా ఏర్పడితే మనకి రాష్ట్రానికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఎండింగ్కి వచ్చేసరికి ఈ వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ సార్ ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇటు జిహెచ్ఎంసి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే ప్రధానంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు రేపు దాదాపు పన్నెండు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ అధికారి తెలపడం జరిగింది ఇప్పుడు హరిష్తో